వరకుంటపాడు మండలం రామపురం పంచాయతీ కోకొల్లవారిపల్లి గ్రామంలో కొందరు వ్యక్తులు యథేచ్ఛగా గావే త్రవ్వకాలు అర్ధరాత్రి సమయంలో జేసీబీల సహాయంతో జరిపారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో ఎస్సీ కాలనీకి ఆనుకుని ఉన్న 100 మీటర్ల దూరంలో ప్రభుత్వ స్థలంలో తెల్లరాయి ఉంది. కానీ ఆ స్థలం శ్మశాన వాటికను ఆనుకుని ఉండడంతో పెద్ద పెద్ద గుంతలతో గ్రావెల్ త్రవ్వకాలు జరుపుతున్నారని, గత సంవత్సరం కూడా ఇదే విధిగా అక్రమ రవాణా చేశారని ఎంఆర్ఓ అడ్డుకోవడంతో నిలిపివేయడం జరిగిందని, అధికారుల అండదండతో యథేచ్ఛగా త్రవ్వకాలు జరపడంతో గ్రామస్తులు విస్తుపోతున్నారు. ఇక్కడ మాకు 100 మీటర్ల దూరంలో శ్మశానం ఉంది. శ్మశానం ఆనుకొని తెల్లరాయి అశోక్ నగరం చెందిన వర్తనగా మేము పోయి మాది ఉడుకొండపాడు మండలం రామపురం పంచాయతీ కాకులవారిపల్లె ఎస్సీ కాలనీకి చెందినటువంటి వారమండి మేము. అయితే మా గ్రామంలో మాకు ఇళ్ళ ప్రక్కనే శ్మశానం అనేది ఉంది. శ్మశానం అనుకొని అంటే 100 మీటర్లు డిస్టెన్స్లో ఉందండి. దానికి మా ప్రక్కనే మరి తెల్లరాయి కూడా ఉంది మా శ్మశానం అనుకొని. మరి ఆ రాయిను పనన అనగా వేంపాడు పంచాయతీ అశోక్ నగరం గ్రామానికి చెందినటువంటి వడ్డమూడి నాగేంద్ర అనే వ్యక్తి మరి ఆయన వచ్చి అర్ధరాత్రి వేళ ఆయన నుంచి మరి ఎత్తిస్తూ ఉండగా మేము పోయి దాన్ని అడ్డుకున్నాము. అడ్డుకున్నా కూడా దాన్ని మరి ఆయన లక్ష్య చేయకుండా మరలా మరలా మేము వచ్చి పండుకునేటప్పటికి మరలా అతను వెళ్ళి మరలా తీయటం అనేది ఇట్లా చేస్తా వస్తున్నాడు. కానీ ఈ విధంగా చేయడం ద్వారా మా గ్రామానికి మాకు మరి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయించి మరి ప్రభుత్వం వారు ఇలా ముందు ముందు ఏ వ్యక్తి కూడా చేయకుండా మరి చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరి గతంలో కూడా మరి ఇదే వ్యక్తి ఎంఆర్ఓ గారు ఆయన సత్యనారాయణ ఆయన చెప్పిన ముందుగా వెళ్ళినప్పుడు మరి ఆయన కూడా దాన్ని చర్య తీసుకొని దాన్ని దాని మీద వారి మీద కేసు కూడా వేయడం జరిగిందండి. ఆ బండి కూడా దాన్ని మరి కోర్టుకు కూడా పెట్టడం జరిగింది. మరి అంతటితో ఆగిపోతాడని చెప్పి మేము అనుకున్నాం. కానీ మరి ఆయన ఎంఆర్ఓ గారు కూడా మరి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఇది జరిగి కూడా గత 3-4 నెలలు దగ్గర అయింది. మరలా అదే వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఆ నాగేంద్ర వడ్లమూడి నాగేంద్ర అనే వ్యక్తి మళ్ళా ఆయన వచ్చి ఈ విధంగా చూస్తూ ఉన్నాడు. మేము